నేను మొత్తం ధరలు తగ్గించి మీకు అందరికీ అందుబాటులో ఇస్తా అని చెప్పాడు. ఈ దేశాన్ని అద్భుతంగా తయారు చేస్తా అని ఇప్పుడు 1150 తగ్గించిందా పెంచిందా? ఎన్ని రోజులు వచ్చిండు? 3 రెట్లు వ్యాసవి ఇప్పుడు 1150 అంటే తగ్గించిందా పెంచిందా? ఎన్ని రెట్లు పెంచిండు? 3 రెట్లు. 380 అయిన గ్యాస్ 1150 చేసాడు. డీజిల్ ధర ఆయన ఎక్కినాడు, డీజిల్ ధర 50 రూపాయలు. ఇవాళ ఎంత ఉందో డీజిల్ ధర? 100 రూపాయలు. అవాళ పెట్రోల్ ధర 60 రూపాయలు, ఇవాళ 110 రూపాయలు. ఇది మోడీ దేశంలో చేసిన పని. ఇక కరెంటు, గుజరాత్లో మొత్తం కరెంట్ ఇచ్చినా దేశమంతా ఇస్తా అన్నాడు. ఈ మధ్యన 2 సార్లు వారెంట్ లేకుండా పోయింది ఒక్క తెలంగాణలో తప్ప. మా విలేకరుల మిత్రులకు కూడా బాగా తెలుసు, భారతదేశంలో ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాలలో కరెంటు పోయి చీకట్లో ఉన్నారు, తెలంగాణ మాత్రమే ఉంది. ఒక్క నిమిషం కరెంటు పోలి. గుజరాత్ లో ఇవాళ కూడా రైతులకు 6 గంటలు ఇస్తున్నారు కరెంటు. ఒక గుజరాత్ కాదు, భారతదేశంలో తెలంగాణ తప్ప అన్ని రాష్ట్ర రైతులకు ఇచ్చేది. అందులో ప్రత్యేకించి గుజరాత్ లో 1 నిమిషం కూడా ఉచితం వెయ్యదు. నెలకు చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు 500 రూపాయల నుంచి 1500 రూపాయల బిల్లు వస్తుంది రైతు. కాబట్టి మీటర్ ప్రకారం మన ఇంట్లో మీటర్ ఎట్లుందో ఆడ బాలు కాడ మీటర్ ఎట్లా ఉంది దాని ప్రకారం బిల్లు కట్టాలి. మరి ఇవాళ బీజేపీ కార్యకర్తలు వచ్చి ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ బాగలేదు అందుకే నేను రాజీనామా చేసి బీజేపీలోకి పోతున్నా అని చెప్పి ఏం చేస్తాడు రండి. ఇప్పుడు మోడీ గారిని మన ఊరికి పట్టుకొచ్చి మన బావి కాడ కూడా బావి వెతికి మీటర్లు వెతికిపోతాడు. మన బావులన్నీ వెతికి మోడీ రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కలిసి వచ్చి మీటర్లు వెతికిపోతారు. పెట్టిన మీటర్ ఏం